ఆయన గొంతు అజరామరం. అబాల గోపాలం ఆయన పాట వింటే భక్తి పార్వశ్యంలో మునిగి తేలాల్సిందే. సంగీత సరస్వతి ముద్దుబిడ్డ అనే చెప్పాలి. ఎంతటి విద్వత్తు ఉంటేనే ఆయన హిందువుగా పుట్టకపోవడంతో కొన్ని సాంప్రదాయ హిందూ దేవాలయ ప్రవేశాలకు నోచుకోకపోవడం, కులాలకు మతాలకు అతీతంగా ఆయన్ను గుండెల్లో పెట్టుకునే వారికి తీరని బాధనే మిగులుస్తుంది. ఆయనే కేజే యేసుదాసు. కేరళలో జన్మించిన యేసుదాసు క్యాథలిక్ క్రిస్టియన్ అయినప్పటికీ సంగీతానికి ముఖ్యంగా భక్తికి సైతం మతాలు కులాలు ఉండవని తన గొంతుతో ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. ఆయన పాట వినపడకపోతే శబరిమల అయ్యప్ప గుడి తెరుచుకోలేదేమో. హరివరాసనం విశ్వమోహనం అంటూ ఆయన గొంతులో నుంచి వచ్చిన గానామృతం నాస్తిక ఆస్తిక జనాన్ని సైతం సమ్మోహితుల్ని చేసింది. అలాంటి యేసుదాసుకు చాలా కాలంగా నెరవేరని కోరిక విజయదశమికి తీరబోతుంది. తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం ప్రవేశానికి ప్రత్యేక పూజలకు అవకాశం కల్పించాలని యేసుదాసు ఆలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. తాజాగా ఆధ్యాత్మిక గానకోకిల పెట్టుకున్న అభ్యర్థనను పద్మనాభ ఆలయ దేవస్థానం మన్నించింది. హిందూ మత విశ్వాసాలను గౌరవించే యేసుదాసుకు స్వామి ముందు ఆలపించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ సమాచారం దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది ఉన్న యేసుదాసు అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. తమ అభిమాన సంగీత చక్రవర్తి గానామృత ధార ఆస్వాదించేందుకు ఇప్పుడు వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.